హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. నెరవేరిన చంద్రబాబు శపథం, సీఎంగానే అసెంబ్లీలోకి. ఏపీ అసెంబ్లీలో దాదాపుగా 2.5 ఏళ్ల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ఒక భీషణ ప్రతిజ్ఞ చేశారు. అది 2021లో జరిగిన శాసనసభ వర్షాకాల సమావేశం. ఆ సమావేశంలో చంద్రబాబు గట్టి శపథం చేశారు. దాని ప్రకారం చూస్తే తనను అవమానించిన సభను ఆయన కౌరవ సభగా అభివర్ణించారు. మళ్ళీ తాను ముఖ్యమంత్రిగానే సభలోకి ప్రవేశిస్తానని చంద్రబాబు గట్టిగా చాటారు. ఆ తర్వాత చంద్రబాబు 2.5 ఏళ్ల పాటు అసెంబ్లీ ముఖం చూడలేదు. చంద్రబాబు సీఎంగానే సభలోకి రాబోతున్నారు అన్నది కౌంటింగ్ తర్వాత చూస్తే అంచనాలు చెబుతున్నాయి. అది కూడా చంద్రబాబు సైతం ఊహించిన విధంగా కన్నీ విని ఇరుగనే తీరులో ఏపీలో అద్భుతమైన విజయాన్ని టీడీపీకి ప్రజలు కట్టబోతున్నారు. మొత్తం 144 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన టీడీపీకి 100కు పైగా సీట్ల నుంచి ఇంకా ఎక్కువగానే సీట్లు అందించే విధంగానే రిజల్ట్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. ఏపీలో శపథం చేసి అసెంబ్లీలో తిరిగి అడుగుపెట్టిన వారిలో మొదట ఎన్టీఆర్ ఉంటే ఆ తర్వాత జగన్ నిలిచారు. ఇప్పుడు శపథం నెరవేర్చుకుని చంద్రబాబు ఆ లిస్టులోకి చేరబోతున్నారు. అంతేకాదు, ఆయన 7.5 పదుల వయస్సులో ఏపీకి 4వసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ రికార్డు కూడా బహుశా ఎవరికీ ఉండకపోవచ్చని అంటున్నారు. ఏపీలో చూస్తే చంద్రబాబు గత 5 ఏళ్లుగా అవిశ్రాంతంగా పోరాటం చేశారని చెప్పాలి. ఆయన ఘోర ఓటమి నుంచి వెంటనే తేరుకుని జనంలోనే ఉన్నారు. అంతేకాదు, ఎవరూ తిరగనన్నిసార్లు ఆయన ఏపీలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఈ వయసులో చంద్రబాబు జనంలో తిరగడం, కష్టపడడం వంటి వాటికి సరైన ఫలితం వచ్చిందని అంటున్నారు. జనాలు కూడా చంద్రబాబుని గట్టిగా విశ్వసించారని అంటున్నారు. ఏపీలో అభివృద్ధి లేదని, అలాగే ఏపీలో శాంతి భద్రతలు లేవని, ఏపీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని చంద్రబాబు చేసిన ప్రచారానికి జనాల నుంచి అంతే స్థాయిలో ప్రతిస్పందన లభించిందని అంటున్నారు. దాంతోనే ఎన్నడూ లేని విధంగా టీడీపీ కూటమికే ఓటర్లు మద్దతుగా నిలుస్తున్నారని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది చంద్రబాబు విజయంగానే ఆయన ఖాతాలోనే వేయాలని అంటున్నారు. మిగిలిన వారంతా పక్కన ఉండవచ్చు, కానీ అందరినీ ఏకం చేసి అంతా తానై కూటమికి కేంద్ర బిందువుగా నిలిచిన చంద్రబాబుకే ఈ విషయంలో పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో రాజకీయం మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఆయన గేర్ మార్చారు, సైకిల్ స్పీడ్ పెంచారు. ఈసారి కొత్త బాబుని జనాలు చూస్తారని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగనుందో.